हाय फ्रेंड्स नेनु मी रमा मीरु चूस्तुन्नदी रमा रेसिपीस चैनल ఈ రోజు మనం ఇంట్లో ఉండే బిస్కెట్స్ తోనే అంటే బార్బోన్ గానీ ఓరియో గానీ ఇట్లా చాక్లెట్ కాంబినేషన్ ఉన్న బిస్కెట్స్ ఏమున్నా కూడా వాటితో ఒక 5-10 మినిట్స్ లో అయిపోయేలాగా కేక్ తయారు చేసుకుందాం అండి. పిల్లలందరికీ కేక్స్ అంటే చాలా ఇష్టం కదండి, అందులో చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనమే ఒక 10 మినిట్స్ లో చేసి పెట్టాం అనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఈ రోజు నేను చేసే ఈ కేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనకి ఇంట్లో ఉండే బిస్కెట్స్ తోనే బార్బోన్ బిస్కెట్స్ కానీ ఓరియో బిస్కెట్స్ కానీ ఇలా బిస్కెట్స్ తోనే చాక్లెట్ కేక్ చాలా ఈజీగా 10 మినిట్స్ లో అయిపోయేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే 2 ప్యాకెట్స్ బార్బోన్ బిస్కెట్స్ తీసుకున్నానండి. ఈ ప్లేస్ లో ఓరియో బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడా కానీ ఇనో కానీ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. మీకు చూపించడం కోసం 2 పెట్టాను. కొంచెం పాలు, కొద్దిగా షుగర్ అండి, పౌడర్ చేసి పెట్టుకోవాలి షుగర్ని. ఇది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు షుగర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే దీనిలో ఉన్న స్వీట్స్ దీనిలో ఉన్న షుగర్ ఉంది కదండి, ఇదిగోండి బిస్కెట్స్కి, ఆ షుగర్తోనే సరిపోతుంది స్వీట్. సో ఇవి కావాల్సిన పదార్థాలు బిస్కెట్స్ అండ్ బేకింగ్ సోడా, మిల్క్ అండ్ షుగర్. ఈ నాలుగిటితో మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకోవచ్చు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా మిక్సీ జార్లో వేసుకుని బార్బోన్ బిస్కెట్స్ని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చాలా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇలా పౌడర్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకుందాము. స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు అసలు అవసరం లేదండి. నేను చిన్నపిల్లలకి మా పాపకి చేస్తున్నాను కాబట్టి కొంచెం షుగర్ వేస్తున్నాను, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని పాల్ని కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలండి చూసుకుంటూ. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కూడా దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ తీసుకోవాలి అని అనుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసుకుని దానిపైన కొంచెం 1 స్పూన్ మిల్క్ యాడ్ చేయాలండి. మిల్క్ యాడ్ చేసినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. ఇది యాడ్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఒకే డైరెక్షన్లో బ్యాటర్ని మిక్స్ చేయాలండి, రెండు వైపులా మిక్స్ చేయకూడదు. అలా మనం మిక్స్ చేసిన బ్యాటర్ని 1-5 మినిట్స్ అలా లీవ్ చేయాలండి. 4-5 మినిట్స్ లీవ్ చేయాలి. ఈలోపు మనం స్టవీలు గీచుకుని ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనిలో కుక్కర్ అయినా పర్వాలేదండి, అయితే బాటమ్ అయితే ఇలా కొంచెం అందంగా ఉండాలి. గిన్నె తీసుకొని నేనైతే దానిలో 1/2 కేజీ వరకు సాల్ట్ పోసానండి. సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవచ్చు, నేను సాల్ట్ వేసాను. ఇలా సాల్ట్ని చక్కగా అన్ని వైపులకి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా ఒక చిన్న స్టాండ్ అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుని దానిపైన లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దాన్ని ముందుగా ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి. మనం కేక్ని ఏ బాక్స్లో అయితే మనం చేయాలి అనుకుంటున్నామో ఆ బాక్స్ తీసుకోవాలండి. నేనైతే కేక్ బాక్స్ అయితే ఇక్కడ లేదు నాకు అవైలబుల్గా, మా ఊరిలో ఉండిపోయింది కాబట్టి నేను ఈ బాక్స్ తీసుకున్నాను. దీనిలో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ కానీ కొద్దిగా తీసుకొని స్ప్రెడ్ చేయాలండి. బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేయండి, లేదంటే ఇలా చేత్తోనే. కేక్ మనకి ఎంతవరకు వస్తుంది అనుకుంటామో అంతవరకు కూడా దీన్ని మొత్తం చక్కగా ఇలా అప్లై చేసేసుకోవాలి. దానికి కొంచెం మైదా తీసుకోవాలండి, ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ అయిన తర్వాత రిమూవ్ చేసుకునేటప్పుడు ఈజీగా అంటే బాటమ్కి అతుక్కోకుండా ఈజీగా రావడం కోసం ఈ ప్రిపరేషన్ అండి. ఇదంతా కూడా మొత్తం కూడా ట్యాప్ చేసుకుని ఈ మిగిలినదంతా కూడా పౌడర్ని బయటికి తీసేయాలి. ఇదిగోండి మైదాతో బాక్స్ మొత్తం ఇట్లా కోట్ చేసుకుని ఎక్సెస్ ఉన్నటువంటి ఆ మైదా మొత్తాన్ని నేను రిమూవ్ చేశాను. ఈ బ్యాటర్ని అంతటిని కూడా బాక్స్లోకి మిడిల్ ఆఫ్ ద పాయింట్ నుంచే మనం యాడ్ చేసుకోవాలండి.
ఇదిగోండి మొత్తం అంతటిని కూడా కేక్ మిక్స్ ని బ్యాటర్ ని బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా చేసుకొని దీని ఒక్కసారి ఇలా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి ఎందుకు అంటే బాటమ్ లో ఎయిర్ బబుల్స్ అయ్యి ఫామ్ అవకుండా ఉంటాయి ఇదిగోండి ఆల్్రెడీ మనం ఇట్లా ప్రీ హీట్ చేసి ఉంచుకున్నాం కదా సాల్ట్ ని చక్కగా ప్రీ హీట్ చేసి ఉంచుకున్నాం కదండి స్టాండ్ పెట్ట రెడీగా బాగా హీట్ అయ్యింది దీనిలో ఇట్లా బాక్స్ ని సెట్ చేసుకోవాలండి బాక్స్ ని ఓపెన్ గా ఉంచుకొని గిన్నెకి మాత్రం పైన మూత పెట్టేసుకోవాలండి ఇలా 20 టు 30 మినిట్స్ మధ్యలో మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఒకసారి ఎలా తయారైందో చూద్దామండి నాకైతే 30 మినిట్స్ పట్టింది దీన్ని టెస్ట్ చేద్దామండి టూత్ పిక్ ఒకటి గుచ్చి చూసుకోవాలి మనం చిన్న ఫోర్క్ గాని నైఫ్ గాని టూత్ పిక్ గాని గుచ్చి చూసుకోవాలండి ఏమి అంటుకోకుండా వచ్చింది అని అంటే తయారైపోయినట్టే ఏమి అంటుకోలేదండి బాగానే ఉంది నాకైతే రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి ఒక 10-15 మినిట్స్ కూల్ డౌన్ అయిన తర్వాత మనం అప్పుడు ప్లేట్లో తీసుకుందామండి కేక్ తయారైపోయింది కదండి ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా ఒక నైఫ్తో ఇలా వదిలించుకుని ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా ప్లేట్లోకి తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకుంటే ఇలా కేక్ ఈజీగా వచ్చేస్తుంది మనం మైదా పిండి కోట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసింది కదండి ఇప్పుడు నా దగ్గర హర్షీస్ చాకో సిరప్ ఉంది వేస్తున్నాను మీ దగ్గర చాక్లెట్ మిక్సింగ్ ఏదైనా ఉంటే సిరప్స్ వాడొచ్చండి ఇలా పైన డెకరేట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పీస్ ఒకటి కట్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది చాలా సాఫ్ట్గా ఉందండి కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇదిగోండి పీస్ ఒకటి బయటకి తీస్తున్నాను చాలా స్పాంజీగా చాలా ప్లఫీగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ